హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఎస్, మరి ఈ యొక్క వీడియోలో తెలంగాణ టెట్ 2024 సంబంధించి మనకు ఈరోజు నుండి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఇవేనండి. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో పేపర్ 2 వాళ్ళకి, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి పేపర్ 2 సంబంధించినటువంటి మరి ప్రశ్నలు అయితే సో ఈ విధంగా అడిగారని చెప్పేసి కొంతమంది ఆస్పిరెంట్స్ వాళ్ళకు గుర్తున్నటువంటి ప్రశ్నలు అయితే నాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో దానిపైన ఈ వీడియో చేస్తున్నాను. పేపర్ ఓవరాల్గా అయితే చాలా సులభంగానే ఉంది సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళైతే. సో డీటెయిల్స్ చూసే ముందు వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏ అంశాల నుంచి మనకు ప్రశ్నలు అడగడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రేపు కానీ మళ్ళీ ఎల్లుండి కానీ మళ్ళీ సెషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఎక్కడి నుంచి బిట్ వస్తున్నది సో ఏంటి మీరు చూసుకొని కొద్దిగా అవి కూడా చూసుకుంటే కనుక బెటర్. సో ఆ యొక్క అంశాలు ఏంటివో చూద్దాం. సో ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఇవేనండి. సో మార్నింగ్ షిఫ్ట్లో అయితే మనకు సైకాలజీ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో పెరుగుదల వికాసం నుంచి మరి కంపల్సరీగా ఒక బిట్ అడిగారంటండి. సో వికాసం అనేది దేంట్లో భాగము ఏంటి అట్లాంటి మరి ప్రశ్నలు అడిగారంట. కోల్బర్గ్ నైతిక వికాసం దశలు ఏవైతే మనకు మరి 6 దశలు ఉన్నాయో వాటిపైన ప్రశ్నలు రావడం జరిగిందని చెప్పారు. తర్వాత ఆర్టీఈ 2009 పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే అడిగారంట. తర్వాత ఎన్సీఎఫ్ 2005 నుంచి మరి ఖచ్చితంగా బిట్స్ అడిగారని చెప్పేసి అంటున్నారు. తర్వాత చూసినట్లయితే డిస్కాల్క్లియా, తర్వాత డిస్గ్రాఫియా ఇలాంటి పదాల నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు అడగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పాను. సో ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవి చూడండి అని చెప్పాను. ఖచ్చితంగా వాటి నుంచే బిట్స్ వచ్చాయి. సో పాత వీడియో ఎవరైతే చూసుంటారో వాళ్ళకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, రైట్. ఇక ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే ఆర్టికల్స్ అడిగారంటండి. సో ఆర్టికల్స్, దాని తర్వాత ప్రిపోజిషన్ ఒక క్వశ్చన్ వచ్చిందంట, అక్కడి నుంచి వెర్బ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ అడిగారంటండి, క్వశ్చన్ ట్యాగ్స్ వచ్చాయంట. తర్వాత పారాగ్రాఫ్ అయితే వెరీ ఈజీగా ఉందని చెప్తున్నారు. ఇంగ్లీషు మొత్తం మీద అయితే పేపర్ అంటే 30 మార్కులు ఎక్కడైతే అడిగారో ఇంగ్లీష్కి సంబంధించి చాలా ఈజీగానే ఉంది సార్ ఇది ఇంగ్లీష్ కూడా అని చెప్పేసి అంటున్నారు. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలుగులో చూసినట్లయితే మనకు కవుల గురించి అడిగారంటండి. సో నన్నయ్య, ఎర్రన్న, తిక్కన్న కవుల గురించి అడగడం జరిగిందని చెప్పారు. తర్వాత అర్థాలకు సంబంధించి ఓలీ అనే పదం, సో దానికి సంబంధించినటువంటి అర్థం ఏంటి, సో ఇలాంటి పదాలు అడిగారని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత గద్యము ఒకటి, మనకు గద్యం పద్యం ఇచ్చారంట. ఒక పద్యం ఇచ్చి ఇది ఎవరు రాశారని చెప్పేసి కూడా అడిగారంట. సో పద్యము గద్యము చాలా వెరీ ఈజీగానే ఉన్నాయి ఇవి కూడా సార్, మేము మంచి స్కోరే చేయగలిగినాం తెలుగులో కూడా 30 మార్కులకి అని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా చూసినట్లయితే అంటే ఈ షిఫ్ట్ వాళ్ళకి మరి ఈజీగా వచ్చింది. మరి ఇప్పుడు మధ్యాహ్నం ఈవినింగ్ జరిగే షిఫ్ట్ మరి మేబీ మరి ఎలా వస్తుందో తెలియదు. ఇక మ్యాథ్స్ నుంచి చూసినట్లయితే మనకు ఎలాంటి ప్రశ్నలు రావడం జరిగింది ఒకసారి చూద్దాం. సో నిష్పత్తి అనుపాతం నుంచి దాదాపు ఒక 2 ప్రశ్నలు అడగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. బార్వడ్డి ఒక క్వశ్చన్ ఇచ్చారంట. త్రికోణమితి 2 ప్రశ్నలు ఇచ్చారంట. క్షేత్రమితి నుంచి మరి ఒక 2 ప్రశ్నలు. సగటు ఒక క్వశ్చన్ ఇచ్చారంట. సూక్ష్మీకరించుట 1 క్వశ్చన్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. జామెట్రీ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇక సైన్స్ నుంచి చూసినట్లయితే వాళ్ళకు గుర్తున్నాయి చెప్పారండి. సో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. సో ఎందుకంటే మనకు పేపర్ బయటికి రాదు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, సో వాళ్ళకు గుర్తుకునే చెప్పారు. పాలను పెరుగుగా మార్చేటటువంటి బ్యాక్టీరియా ఏదని చెప్పేసి అడిగారంట. తర్వాత కండరాలు ఎముకలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. తర్వాత మెథడాలజీ చూసుకుంటే కనుక మెథడాలజీకి సంబంధించి బార్ గ్రాఫ్ ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత పాఠ్య ప్రణాళికకి సంబంధించి మరి ప్రశ్నలు అడగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. బోధన పద్ధతులకు సంబంధించి ఖచ్చితంగా మరి ప్రశ్న అయితే ఉంటుందండి, నేను ముందే చెప్పాను బోధన పద్ధతుల మీద ఖచ్చితంగా ఉంటుంది. పాఠ్య ప్రణాళిక మనకు అక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక అందరినీ నేను చాలామందిని కనుక్కున్నాను పేపర్ ఎలా వచ్చిందంటే. సో ఈజీగానే వచ్చింది సార్ పేపర్ అయితే ఈసారి. సో మాకు సులభంగానే అనిపించింది, అంత హార్డ్ అనిపించలేదని చెప్పారు. ఎస్, మరి ఇది ఫ్రెండ్స్, మరి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.